గారెలలో ఏ గారెలు ఇష్టం అంటే, అంటే కొందరు బబ్బర గారెలు అంటారు, కొందరు మక్క గారెలు అంటారు, అంటే చాలామంది అంటే నాకు తెలిసి ఇవి రెండే అంటారు. అందులో ఇవంటే ఫేవరెట్ ఉండని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు. చాలా బాగుంటుంది, అంటే స్పైసీ కానీ స్వీటీ కానీ, అంటే ఇంకా అంటే ఒకవేళ మార్నింగ్ తింటేనైతే ఇంకా టేస్ట్ ఇంకా వస్తాయి, అయ్యో ఇంకా కొన్ని ఉంటే అయిపో అనిపిస్తుంది. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకుందాం. ఈజీగా చూస్తున్నారు కదా, ముందుగా ఈ మక్క గింజలు తీసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. స్వీట్ వాటి కోసం అంటే ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుంటే సరిపోద్ది. మిక్సీ పట్టేసుకొని చాలా సింపుల్గా వేరే ఒక బౌల్లో వేసుకొని, అంటే స్పైసీ వాటి కోసం ఇంకాస్తని ఇందులోనే మక్క గింజలు వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి, అంటే మనము ఒక్కొక్కసారి వేస్తాం కదా, అంటే అన్నీ ఒకటేసారి పట్టాం కాబట్టి కొన్ని కొన్నిట్లో ఇలా చూపించిన విధంగా వేసుకోండి. వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని కాస్తన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. అంటే మరీ పేస్ట్లా కాకుండా, అంటే ఒక్కసారి పట్టింది పేస్ట్లాగా అయినా కూడా మళ్ళీ పట్టుకునేది కాస్త కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోండి. అంటే అది ఇది మిక్స్ అయిపోద్ది. అంటే అట్లుంటేనే కొంచెం అంటే మక్క గారెలు అనేవి టేస్ట్ ఉంటాయి. మొత్తం పట్టుకున్న తర్వాత దీంట్లో ఇంకాస్తంత కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, దీంతోపాటు కాస్తంత సాల్ట్, అంటే మనకు స్పైసీకి తగ్గట్టు ఇంకాస్తంత కారం ఇందులో వేసుకోండి. చాలా సింపుల్గా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు, అంటే ఎట్లాగో మనం ఎప్పుడు చేసినా కూడా అవి ఇవి కలిపే చేస్తాం కాబట్టి, ఫస్ట్ స్వీటీ చేస్తాం కాబట్టి దానికి ఎట్లాగో రెస్ట్ ఉంటుంది. దీంట్లో కాస్తంత సాల్ట్ అలాగే తగినంత షుగర్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇందులో వేసుకోండి. చాలా సింపుల్గా ఈజీ వేలో, అంటే ఇవి చేస్తుంటే స్మెల్కే కడుపు నిండిపోద్ది, అంత బాగుంటాయి. అంటే బాగుంటాయి అని నేను చెప్పడం కాదు, మీకు కూడా తినే ఉంటారు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అంత బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోండి, ఈజీగా, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి, అన్నీ హోమ్ మేడ్ రెసిపీసే. నా ప్రాసెస్ కనుక నచ్చితే అంటే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా చూస్తున్నారు కదా, రెండు సైజులు కాల్చుకున్న తర్వాత తీసుకోండి, ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కాల్చుకోండి. అవి అయిన తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు స్పైసీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా ఒత్తుకొని దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. చాలా సింపుల్గా, అంటే మధ్యలో హోల్డ్ చేయడం వల్ల లోపల కూడా కుక్ అయ్యింది కాబట్టి, అంటే కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళది ఇలా తినాలనిపిస్తే అలా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అంటే వీటి స్మెల్కే కడుపు నిండిపోద్ది. అంటే ఇవి చేస్తూ చేస్తుండగానే అంటే వేడివేడిగా తింటే మాత్రం సూపర్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా. అంటే ఇలా చేస్తూ ఉంటే అలా కాలైపోతాయి, చూస్తున్నారు కదా ప్లేట్లో. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోండి. అంటే ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇవంటే ఇష్టమా కాదా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఉండని వాళ్ళు అంటూ ఉండరు, ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు కదా. చాలా సింపుల్గా చూస్తున్నారు కదా, ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయో. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.